ఎస్ మా క్రైమ్ కరెస్పాండెంట్ రఫీ కూడా జాయిన్ అవుతున్నారు. రఫీ, ఇప్పటి వరకు డి కరుణ్ గారు మాట్లాడింది విన్నాం. రాజకీయం ఎదుర్కోలేక చేస్తున్న ఆరోపణలు, నేను విచారణకి ఎంతవరకు అయినా సిద్ధం, నేనేటో నిరూపించుకునేందుకు నాకు ఎటువంటి భయం లేదని ఆమె చెప్తున్నారు. అసలు ఈ హత్య కుట్ర కోణానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే అసలు వీళ్ళంతా ఎవరు? మహబూబ్ నగర్ చెందిన నాగరాజు కావచ్చు, విశ్వనాథ్ కావచ్చు, యాదయ్య కావచ్చు, అసలు వాళ్ళు ఎవరు? సతీష్, గత కొంతకాలంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా ముద్రపడిన మహబూబ్ నగర్ వాసులుగా వీళ్ళని చెప్పొచ్చు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్కి సమర్పించినటువంటి అఫిడవిట్ తప్పుల తడకగా ఉందంటూ కూడా వీళ్ళంతా ప్రశ్నించినటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో వెలుగు చూశాయి. ప్రస్తుతానికి ఆ కేసు హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉంది. అయితే ఒక కొలిక్కి వచ్చిందనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ పైన ప్రత్యర్థులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని గత కొంతకాలంగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో అయితే నిందితులు అంతకుముందు కేసుల్లో అయితే బాధితులుగా ఉన్నటువంటి యాదయ్య, నాగరాజు, విశ్వనాథు, అదేవిధంగా మున్నూరు రవి అనేటువంటి వ్యక్తి తెలంగాణ మూమెంట్ లో ఉద్యమ నేతగా ఉన్నాడు, వీళ్ళంతా కూడా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి అక్రమాలు వెలుగులోకి తీసుకొస్తే మా పైన అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు, గతంలో మా పైన థర్డ్ డిగ్రీ కూడా స్థానిక పోలీసుల చేత ప్రయోగించారంటూ ఆరోపించినటువంటి వ్యక్తులు. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య చేసేందుకు ఈ సదరు వ్యక్తులే కుట్ర పన్నారని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేయడం అయితే సంచలనం రేపుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఒక మంత్రిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుందనేది మనము 3 రోజులుగా వేచి చూస్తున్నాము. ఎందుకంటే ఈ 3 వ్యక్తులు కూడా మహబూబ్ నగర్ లో 23వ తారీఖే అదృశ్యమయ్యారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ స్థానిక పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్ చెప్తున్న దాన్ని బట్టి మాత్రం 25వ తారీఖు ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మూలంగా కేసు నమోదైంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుచిత్ర దగ్గర ఉన్నటువంటి ఓ లాడ్జ్ లో దిగినటువంటి ఫారూక్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా హైదర్ అలీ అనేటువంటి వ్యక్తుల పైన ఈ నాగరాజు, ఈ 3 నిందితుల్లో ప్రధాన నిందితులైనటువంటి యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్, రాఘవేంద్రతో పాటు నాగరాజుగా ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది వ్యక్తులతో ఆయుధాలు చేతిలో పట్టుకొని వీళ్ళని చంపేందుకు ప్రయత్నం చేశాడు, చేజింగ్ చేశాడు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళను మేము 26 తారీఖు అరెస్ట్ చేసినట్టుగా కమిషనర్ చెప్తా ఉన్నారు. కానీ ఈ నిందితుల కుటుంబాలు చెప్తున్నది మాత్రం 23వ తారీఖే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి షాప్ కు వెళ్ళినటువంటి వ్యక్తులను కిడ్నాప్ చేశారని అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే సాధారణంగా కొన్ని కేసుల్లో నిందితుల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ డేట్స్ చేంజ్ చేసి పోలీసులు చెప్తా ఉంటారు. దీంట్లో కూడా అదే క్లియర్ గా కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఫారూక్ అనేటువంటి వ్యక్తి, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, ఇతన్ని ఆశ్రయించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చంపేందుకు ఇతని సహకారం తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి హైదర్ అలీకి ఈ విషయాన్ని సదర్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫారూక్ చేరవేయడం జరిగింది. అతను రక్షించేందుకు సుచిత్ర హోటల్లో తను దాచిపెట్టినట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేయడం జరుగుతా ఉంది. హైదర్ అలీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అంతవరకే రిమాండ్ రిపోర్ట్ లో ఉండింది ఈ 3 అరెస్ట్ చేసినప్పుడు. కానీ తాజాగా ఢిల్లీలో అరెస్ట్ చేసినటువంటి 300 రవి కేసు వచ్చేసరికి ఏకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ని హత్య చేసేందుకు వీళ్ళంతా కుట్ర పన్నారన్నటువంటి విషయాన్ని టీపీ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇంతకు ముందు 3 అరెస్ట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కేవలం మంత్రి సన్నిహితులైనటువంటి హైదర్ అలీని హత్య చేసేందుకు ఒక కుట్ర పన్నారనేటువంటి నేపథ్యంలో ఈ 3 లిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 3 అరెస్ట్ చేసినప్పుడు నిందితుడుగా ఉన్నటువంటి నాగరాజును విచారిస్తే మరో నిందితుడు ఉన్నాడు, అతను కూడా దీనికి సహకరించాడు అని మాకు సమాచారం అందింది. అతన్ని ట్రేస్ చేసుకుంటూ మేము ఢిల్లీ వెళ్ళాము. జితేందర్ రెడ్డి కి సంబంధించినటువంటి క్వార్టర్ లో ఉన్నటువంటి 300 రవిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి మరికొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏం చేయబోతున్నారు అనుకోవాలి రేపన్న రోజున, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గా ఏం చేయబోతున్నారు అనుకోవాలి? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీళ్ళను మళ్ళీ కోర్టు పర్మిషన్ తోటి కస్టడీకి తీసుకుంటారు. అసలు ఈ కేసులో ఎవరెవరు ఎవరెవరి హ్యాండ్స్ ఉన్నాయి,
ఇప్పుడు ప్రస్తుతానికి సిపి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే 15 కోట్ల సుపారీ కూడా వీళ్ళు మాట్లాడినట్టుగా పోలీసులు అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలియదని చెప్తా ఉన్నారు. కానీ ఈ అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా అత్యంత సాధారణ కుటుంబాలకు చెందిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నెట్ క్యాష్ కనీసం 15 కోట్లు కాదు 15 లక్షలు కూడా ఉండవనేది స్థానికులు అయితే, మహబూబ్ నగర్ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇది కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇది జరుగుతుందని అటు స్థానిక బీజేపీ నేతలతో పాటు నిందితులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ రోజు నిందితుల కుటుంబ సభ్యులు ఎస్పీ కార్యాలయాన్ని అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. నిన్న వాళ్ళు మాకు తెలియకుండా తీసుకెళ్లినటువంటి, గత 3 రోజులుగా తెలియకుండా తీసుకెళ్లినటువంటి పోలీసులను మేము ఎన్నోసార్లు ఆశ్రయించినా మాకు చెప్పలేదు, వాళ్ళను మాకు చెప్పకుండానే రిమాండ్ చేశారని చెప్పారు. అయితే తాజాగా ఢిల్లీలో అరెస్ట్ చేసినటువంటి 300 రవి నేపథ్యంలో ఈ అక్కడ జరిగినటువంటి కిడ్నాప్ గా భావించినటువంటి మహబూబ్ నగర్ కేసుతో పాటు ఢిల్లీలో లిఫ్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ని హత్య చేసేందుకు ఈ కుట్రలో భాగంగా చేసినందుకు చేశామని చెప్పేసి పోలీసులు చెప్పడంతో ప్రస్తుతానికైతే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు ఈ కేసు. అయితే ఇది కేవలం రాజకీయ కుట్రల నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు చేస్తున్నటువంటి ఆరోపణల నిజంగానే మంత్రిని హత్య చేసేందుకు ఎవరైనా అదృశ్య శక్తి దీని వెనుక పార్టిసిపేట్ చేస్తున్నారనే దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసులు కనుక కేవలం మంత్రి చెప్పినట్టుగా చేసి ఉంటే మా పోలీసులైనా కానీ ఇన్వెస్టిగేషన్ లో కానీ కన్ఫెషన్ మనకు కోర్టు ప్రాసెస్ లో ఇదంతా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తప్పుల తడకగా రిమాండ్ రిపోర్టు ఉన్నదాన్ని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. మనం ఏది ఏమైనప్పటికీ దీని వెనుక మాజీ ఎంపీ ఇంట్లో ఢిల్లీలో అరెస్ట్ చేయడం, ఇటు మాజీ మంత్రి అయినటువంటి డికేఆర్ అన్న పేరు కూడా స్వయాన సిపిఐ చెప్తున్నాడని దాన్ని పట్టి చూస్తే ఇది రాజకీయ రంగు పులుముకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ రఫీ.